రైట్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ డిబేట్. సతీష్ గారు, చాలాసేపు నుంచి సైలెంట్ ఉన్నారు మీరు. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు పార్టీలన్నీ యాక్టివేట్ అయి ఉన్నాయి, ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట. మీకు టీడీపీ కానీ, వైసీపీ కానీ, మీ పార్టీ జనసేన కానీ, కొత్తగా వస్తున్న లక్ష్మణ్ గారు కూడా, ఆయన కూడా ఏదో సరే పార్టీ అనేది చెప్పకపోయినా మొత్తానికి ఏదో స్టడీ చేసే పేరుతో ఆయన యాత్రలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది మీ వైపు ఎక్కువ చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు ఈయన, ఈయన దృష్టి ఏంటి, ఈయన ఎటువైపు మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడే ఇంతకుముందే విక్రమ్ గారు మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎంతసేపు టీడీపీ మీద ఇది చేయడం కాకుండా బీజేపీని లేకపోతే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడితే ఏమన్నా లాభం జరుగుతుంది రాష్ట్రానికి, మీ వ్యక్తులుగా కాదు అనే మా విమర్శ ఇప్పుడు కూడా వచ్చింది. నిజంగా ఎందుకని ఆ రకంగా ఉందా, లేకపోతే ఎందుకు ఆ చర్చ జరుగుతుంది మార్కెట్లో, పొలిటికల్ మార్కెట్లో? గత కొంతకాలంగా ఏదైతే టీడీపీ ప్రొకేట్ చేస్తుందో మీడియాని, ఇది వైసీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కూడా ఒకటే అనేది ఒక ప్రొవొకేషన్ అనేది ప్రచారం చేయటం మొదలుపెట్టారు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఏమని, జనసేన పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తులో లేదు, మేము ఇండివిజువల్గానే పార్టీ ఎలక్షన్కి వెళ్తాము అని చెప్పేసి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీరు అందరూ చూశారు. ఒకే మాట అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు, మోడీ గారిని ఫస్ట్ తిట్టింది నేనా చంద్రబాబు నాయుడు గారా? దానికి ప్రజలకు అర్థమైందిగా, ఆ విషయం అర్థమైందిగా. నిన్న కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, అరుణ్ జైట్లీని అనేక సార్లు నిన్న అడగటం జరిగింది. అయితే నేనేం చెప్తానంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక సార్ట్ ఆఫ్ పాలిటిక్స్, టీడీపీ ఆడుతున్న పాలిటిక్స్ ఏంటంటే ఎమోషనల్ పొలిటికల్ బ్లాక్మెయిలింగ్ మిగతా పార్టీలని, అలాగే సింపతి గేమ్. వీళ్ళు ఆడుతున్నది ఏంటంటే సింపతి గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. నన్ను రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసిద్ది, మీరందరూ నాకు అండగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? మీకెందుకు భయం? అసలు మీరేం చేయలేదు, మీకెందుకు భయం? అది ఆ ఓట్స్ రావచ్చా? ఒక రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అలాంటి ఓట్స్ రావచ్చా? మీకు 40 సంవత్సరాల అనుభవం, మీరు ఏదైనా. నేను అడిగింది అది కాదు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనంలో తిరుగుతున్నారు, అవును, అంతా బాగానే ఉంది. ఇంత ఇప్పుడు జగన్ మీద కూడా ఉన్న అలిగేషన్ కానీ అభిప్రాయం కానీ ఏంటంటే, ఈయన ఎంతసేపు టీడీపీని టార్గెట్ చేస్తాను తప్ప సెంటర్ని టార్గెట్ చేయట్లేదని కదా మిగతా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేది. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ అడగనేవ్వండి సార్, మాట రాగానే నేనే అంటే ఎలాగా? ఒక్క నిమిషం నా దగ్గర నుంచి కాదు సార్, బయట వాళ్ళు పొలిటికల్ మార్కెట్లో ఉన్న చర్చ చెప్తున్నాను నేను. నేను ఎందుకంటాను, బయట ఉన్నదాన్ని మీ దృష్టికి తెస్తాను, మీరు ఖండించుకోండి, సపోర్ట్ చేసుకోండి, నాకేంటి, నాకంత ఇదేం లేదు. కాకపోతే ఇక్కడ సేమ్ అదే మాట బయట ఉంది, ఇప్పుడే విక్రమ్ గారు కూడా అన్నారు. మీరు విన్నదే కదా, నేను క్రియేట్ చేసింది కాదు, బయట జరుగుతున్నది అదే ఇంచుమించు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం మీద ఎక్కువ ఒత్తిడి తెస్తే మంచిది కానీ ఎంతసేపు ఇక్కడ రాజకీయం, ఇక్కడ టీడీపీని ఏదో అనొద్దని ఎవరు అంటలా, టీడీపీని అనొద్దు, టీడీపీని వాటేసుకోమని ఎవరు సూచించట్లా మీకు. కాకపోతే ప్రధానమైన దృష్టి అటు పెట్టకుండా ఇక్కడ పెట్టడం వల్ల ఆ మకిలి మీకు కూడా అంటుతుంది అనేది వాళ్ళు ఇచ్చే సలహా, ప్రేమతోనే అది కూడా సార్, సార్ మీ మీద అభిమానంతోనే అనుకోండి. నిన్న 48 నిమిషాల స్పీచ్లో దాదాపు 8 నిమిషాలు బీజేపీ గురించి మాట్లాడారు. మరి అదే 48 నిమిషాల స్పీచ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళు అక్కడ చేసిన ప్రామిస్లు, ఇవన్నీ కూడా పార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఎంతసేపటికి మనం బీజేపీని తిడతా కూర్చొని, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీని తిడతా కూర్చుంటే ప్రజలు అక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు, దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందా? నా దగ్గర లిస్ట్ ఉంది, 3 నియోజకవర్గాల్లో కూడా ఎవరెవరు ఏమేమి ప్రామిస్ చేశారు, ఇంతవరకు ఏం చేశారు అనేది లిస్ట్ ఉంది మా దగ్గర. అది చెయ్యట్లేదు అని అంటే అల్టిమేట్గా ముందు లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, స్టేట్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ అవ్వాలి. అక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు నిన్న అల్లు ట్యాక్స్ ఎక్కడ పలాస్లో, అల్లు ట్యాక్స్ అంటే వాళ్ళు పొలిటికల్ విమర్శల భాగంగా పెట్టిన పేర్లేండి అది సార్. సార్ మీరు కూడా దాన్ని ఎలా అల్లు ట్యాక్స్ అని ఉంటది అక్కడ చట్టం, నేను చెప్పేది అది ఎలా సతీష్ గారు అక్కడ ఉన్న రాజకీయ చేస్తున్నాడేమో అయ్యుండదు. నేను చెప్పేది అల్లు ట్యాక్స్ అని ఎలా పెడతారు మీకు ఇంకో విషయం, లంచాలు వసూలు చేస్తున్నాడో లేకపోతే అవినీతి పాల్పడుతున్నాడేమో, అవినీతి అనండి. నేను ఆ ఊళ్ళో ఆ విధంగా పేరు వచ్చేసింది, పేరు వచ్చిందంటే రకరకాల పేర్లు పెట్టారు. మీరు ఎలా ఓన్ చేసుకుంటారు, మీరు కొత్త పార్టీ, మీరు జనం లేకపోతే ఎవడో పెట్టిన పేరు మీరు ఓన్ చేసుకుని మరి వాడు షూలో మీ కాలు పెట్టకండి. బురద మీకు అంటిస్తారు. కాదు అది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, ప్రజలేం కాదులే, ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. అక్కడ ఉన్న వేరే పార్టీ వాళ్ళు మీకు చెప్పిన మాట, మీరు సొంతంగా మీరు కనిపెట్టండి సార్. సార్ అది కాదు సార్, ఇప్పుడు అనేది ఏంటంటే, మీరు ఎమ్మెల్యే,
మీ కింద ఎవరైనా కింద ఏదైనా వసూలు చేసేసుకోవచ్చా? ఎలా చేస్తారు మరి? ఎలా చేస్తారండి? మీకు ఇంకోడు నేను మీ ఛానల్ సంగతి తెలుసా? సత్తెనపల్లిలో నరసరావుపేటలో మీ ఛానల్ మొన్నదాకా లేదు, బ్యాన్ చేశారు. చేయనివ్వండి, నేను చెప్పేది సార్ ప్రజలు పెట్టుకుంటారు అంటే. నేను చెప్పి ఇప్పుడు పెట్టుకున్నారా లేదా? నేను చెప్పేది 5 రోజుల క్రితం మళ్ళీ వచ్చింది, 5 రోజుల క్రితం మళ్ళీ వచ్చింది అంటే నేను అనేది పరిపాలనా కార్యక్రమాలు ఆ ఏరియాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు టోటల్ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని బయటికి తీసుకొచ్చి మనము ఈ రాజకీయాన్ని ఒక సామాన్యుడు రాజకీయంగా చేయడం చాలా అవసరం అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము కృషి చేస్తున్నాం ఇప్పుడు జరిగే పరిణామాల్లో. ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతని మర్చిపోతున్నాయో పౌర సమాజం కూడా ముందుకొచ్చి ఆ బాధ్యతల్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం చెప్తాను మీకు నేను, గుంటూరులో మొన్న జరిగింది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఇది గుంటూరు అనేది ఆ ఏరియాలో మొన్న జరిగినటువంటి ముస్లిం ఏరియాలో మొన్న జరిగినటువంటిది అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మీరు దీన్ని ఎందుకు బ్లాక్మెయిలింగ్ అంటారంటే, ఏదన్నా జరగంగానే మీకు ఒక ఎగ్జాంపుల్, బీజేపీ పార్టీ అనేది ఇంతకుముందు బీజేపీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు, జాతీయ సమైక్యతను వ్యతిరేకించినట్టు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అదే. టీడీపీని వ్యతిరేకిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, టీడీపీని వ్యతిరేకిస్తే దేశ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనే ఒక సింపతిని క్రియేట్ చేసి మొన్న గుంటూరులో జరిగింది. ప్యూర్లీ నేను చెప్తున్నాను, అది ప్యూర్లీ అందరూ కలిసి ఒక ముస్లిం కమ్యూనిటీ ఏకమైన తప్పితే అక్కడ ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. విక్రమ్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను చేసి అని ఇందాకే నేను మిమ్మల్ని ఆ పాయింట్ మీకు గుర్తు చేయొచ్చు, కాకపోతే అప్పుడు టాపిక్ వేరు కాబట్టి దాన్ని గుర్తు చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ చాలా కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం మీద కోపంతో మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు మోడీ గారు అని నేను నా విజ్ఞప్తి అంటూ చెప్పాడు ఆయన. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం మీద కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అర్థమైనట్టుగా నాకు అనిపించింది. ఇదే మాట అన్నాడు ఆయన, ఐ రైట్? ఇదే మాట, ఆ పార్టీ మీద కోపంతో మీరు రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అని. సో అంటే బీజేపీకి కూడా ఆయన సలహాలు ఇవ్వడమో నిలదీయడమో జరుగుతుంది. కానీ మీకెందుకన్నా అలా అనిపించింది, టీడీపీని టార్గెట్గా చేసుకుని వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్, బీజేపీని నిలదీయడం లేదని? చాలా మంచి క్వశ్చన్ అండి, దీనికి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే తెలుగుదేశం మీద కోపంతో బీజేపీ ఇప్పటికిప్పుడు ఏదో చేస్తుంది అని అనుకోవడానికి వీలేదండి. మనకు తెలుసు, ఫస్ట్ బడ్జెట్ నుంచి అంటే 2014లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటి బడ్జెట్, రెండో బడ్జెట్, మూడో బడ్జెట్ ఈ విధంగా తీసుకొచ్చింది. అప్పటికేమి తెలుగుదేశం వాళ్ళ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ కదా, అవును. అప్పటికి బీజేపీ తెలుగుదేశం మీద ఎందుకు ఉంటుంది? కాబట్టి డే వన్ నుంచి ఇది బీజేపీ అన్యాయం చేస్తుంది రాష్ట్రానికి. మొదటి బడ్జెట్ లోనే మనకు రావాల్సినటువంటి నిధులు లేవు. కాబట్టి ఇవాళ ఏదో తెలుగుదేశం మీద ప్రభుత్వ కోపంతో బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనేటువంటి వాదనలో హేతుబద్ధత లేదండి. అసలు మొదటి నుంచి కూడా ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో స్టేక్స్ లేవను, మరి ఏదేనో బీజేపీ మన రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, దాన్ని గట్టిగా తెలుగుదేశం నిలదీయలేదు. ఈ విషయాన్ని మన అందరం అడుగుతున్నారు. మిత్రులు చలసాని శ్రీనివాస్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ డే వన్ నుంచి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, దానికి అప్పుడు పెద్దగా స్పందన లేదు. కాబట్టి ఇవాళేదో తెలుగుదేశం మీద కోపంతో తెలుగుదేశాన్ని ఓడించాలనో లేకపోతే తెలుగుదేశాన్ని కక్ష సాధించాలనో ఈ రోజే బీజేపీ కొత్తగా మొదలు పెట్టింది, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనేది లేదు. మొదటి నుంచి వివక్ష చూపించారు, నిధులు ఇవ్వలేదు, హామీలు నిలబెట్టుకోలేదు. ఆ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మిగతా ఎందుకు మనం అడుగుతున్నామంటే, ఎస్ మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు, తెలుగుదేశాన్ని విమర్శించుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళ లోపాలు వాళ్ళ వైఫల్యాలు ప్రజలు తీసుకెళ్ళండి, ఓట్లు సంపాదించుకోండి, లేకపోతే బలోపేతం అవ్వండి. బట్ అట్ ది సేమ్ టైం బీజేపీని వారు చెప్పినట్టుగా, జనసేన నాయకులు చెప్పినట్టుగా, ఎస్ ఆయన మొదట్లోనే ఆయన ఏదైతే ప్యాకేజీ అని ప్రకటించారో అరుణ్ జైట్లీ గారు బయటకు వచ్చి 2-3 సభలు పెట్టిన మాట వాస్తవం, ఏదో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని. కానీ తర్వాత కార్యాచరణ ఏంటి? అది వచ్చింది కదా, ప్రజల్లోకి తీసుకెళ్లారు, తీసుకెళ్లారు కార్యాచరణ ఏం చేశారు? ఆ కార్యాచరణలో మాత్రం రాష్ట్రం మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు సతీష్ చెప్పినట్టుగా నియోజకవర్గాల సమస్యల మీదనో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీదనో మెజారిటీ ఫోకస్ ఉంది. మధ్యలో ఒక మాటగా ప్రత్యేక హోదా ఒక అడిషనల్ సబ్జెక్ట్ అయింది తప్ప ప్రత్యేక హోదా మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఇవి సెకండ్ పోర్షన్గా రాలా. వీళ్ళు స్టేట్ ఫోకస్డ్ గా వెళ్తుంది అనేది వాస్తవం. కాబట్టి మీ అబ్జర్వేషన్ అంతవరకు తెలుగుదేశం కరెక్ట్,
అదండి అంటే అందువల్ల మన పాయింట్ ఏంటంటే తెలుగుదేశాన్ని మీద కక్ష సాధింపు చర్యకి బీజేపీ ఇప్పటికిప్పుడు ఏదో చేస్తుంది అనేటువంటిది కరెక్ట్ కాదు. మొదటి నుంచి అదే ఉంది, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం మొదటి నుంచి అదే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు, అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. ఒక ఫస్ట్ ఇయర్లోనే నాకు తెలిసి 6 మంత్స్ తర్వాత, కానీ టీడీపీతో కంటిన్యూ అయ్యారు మొన్నటి వరకు, 4 నెలలు 5 నెలల క్రితం వరకు కూడా. అంటే అప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలా? అలాగే ఆ రోజు నుంచి టీడీపీతో మంచిగా ఉన్నప్పుడు కూడా హోదా గురించి బీజేపీ అలాగే ఉంది కాబట్టి కొంచెం ఈ విషయంలో మరి వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే నంజాల ఎన్నికల సమయంలో కూడా మాకు సంబంధం లేదు, మీ మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పారు. ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అన్నారు, కానీ అంత ఓపెన్ గా అనలేదు, సపోర్ట్ చేయట్లేదు అన్నారు, బట్ ఆ రోజుకి ఇంకా అంత సీరియస్ ఇది రాలేదు. అంతవరకు అది మనం ఒప్పుకొని తీరాలి. వాస్తవాలు వాస్తవాలు. వెంకటకృష్ణ గారు ఒక పాయింట్, వెంకటకృష్ణ గారు ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇవాళ ప్రజలకి కొన్ని పార్టీలు తమ స్టాండ్ ని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, మామూలుగా ఏదో ఆఫీసు నుంచి చేసేటువంటి ప్రకటనలు కావు ఇవి. ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా కొన్ని కొన్ని అంశాల మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వాళ్ళకి వాళ్ళుగా తెలుగుదేశానికి కొన్ని ఆయుధాలు ఇస్తున్నారు. ఇవాళ ఎందుకు తెలుగుదేశం బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుంది, లేకపోతే బీజేపీకి వాళ్ళు చాలా కీలు బొమ్మ అనే మాట కూడా మాట్లాడారు. చాలా పెద్ద మాట అది, చాలా పెద్ద విమర్శ అది నా దృష్టిలో. అటువంటి విమర్శని అంటే ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సి వచ్చినప్పుడు తమ రోల్ ని రీడిఫైన్ చేసుకోవాలి. బీజేపీ పట్ల తమ వైఖరిని అంటే ఖండించడం కాదు, ఇక్కడ ఏంటంటే ఖండిస్తున్నారు, మేము ఫలానా రోజు చేసాం ఫలానా రోజు చేసాం. ఇవాళ మోడీ గారిని అడగాలి, తిరుపతిలో నువ్వు అయ్యా నువ్వు నాతో పాటు ఉన్నావు, ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చావు, ఏం చేసావు అనేటువంటి మాట మోడీ గారిని ప్రశ్నించాలి. ఖండనల వల్ల మేము బీజేపీతో కలిసి ఉన్నాము కలిసి లేము అనేటువంటి స్పష్టత రాదండి. అది మెయిన్ క్వశ్చన్ అవ్వాలి, కానీ అనుబంధ ప్రశ్న అవ్వకూడదు. అది మెయిన్ క్వశ్చన్ అవ్వాలి. ఒకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నంతకాలం ఈ పరిశీలకులు కానీ అబ్జర్వర్స్ కానీ విశ్లేషకులు కానీ లేదా పత్రికల టీవీలు నడిపే వాళ్ళు కూడా ఆ 4 సంవత్సరాలు ఏం చేశారని అడగాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అందరి మీద. మేము అనుకోవడం కాదు, అనుకుంటున్నారు అందరూ. ఏమవుతుందంటే 4 సంవత్సరాలు కేంద్ర మంత్రులు కావండి, 4 సంవత్సరాలు ఎన్డీఏలో ఉండి, 4 సంవత్సరాలు ప్యాకేజీని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి యువతల పక్క అందరినీ అసెంబ్లీ చెలో అసెంబ్లీ అంటే అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తామంటే అరెస్ట్ చేసి అదే దాని మీద ఉంటే ఇవన్నీ కూడా మరుగున పడిపోయి ఏదో అట్లా మా పార్టీ గురించి జనరల్ గా చెప్తున్నారు. ప్యాకేజీ ఇచ్చినాడు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు మాతో కలపడం కాదు, ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, అందరి గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా గురించి మీ గురించి మాట్లాడుకోండి, ప్రత్యేక హోదా శ్రీనివాస్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి నేను అడిగి నేను అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద విపక్షాల మీద ఈ రోజు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే అందరూ కూడా ఏదో మాకు వాళ్ళతో సంబంధం లేదు వీళ్ళతో సంబంధం లేదు మీరు చెప్పుకోవాలి, ఎవరిని ఇవ్వాలంటే కుదరదు. 4 సంవత్సరాల నుంచి మా పోరాటం అది. వాళ్ళు అరెస్ట్ చేశారండి, వాళ్ళ గురించి మాట్లాడారు. మనం దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామంటే చేద్దాం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భాలు డిస్కస్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. అందుకని అందుకే ఆ డీటెయిల్స్ లో వద్దు. నాకు చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఇవాళ దేశంలో అది ఎవరు చేయలేండి, ఎవరు అంటారు ముఖ్యమంత్రి గారు. మేము 22 తారీఖు రాష్ట్రవ్యాప్తంగా కోరుకున్నట్టు జరగాలంటే రాష్ట్రవ్యాప్తంగా 100,000 గ్రామాల్లో నేను ధర్నాలు పెడితే కోరుకున్నట్టు జరగాలంటే రావాలంటే ముఖ్యమంత్రి గారు అదే రోజు ఎందుకు పెట్టాలి? కొన్ని పార్టీలకు ఇష్టం ఉంటే కొన్ని పార్టీలు వస్తే వాళ్ళు వచ్చారంటే వీళ్ళు రాదు, వీళ్ళు వచ్చారంటే వాళ్ళు పార్టీ పెట్టుకున్నప్పుడు ఒక పార్టీ. ఇప్పుడు చంద్రబాబు గారు ధనపవరపడి దీక్ష పెట్టినప్పుడు అదే రోజు వైకాపా పెట్టకూడదు అన్నాం, నిజంగా ఆ రోజు వంచింది. కానీ నిన్న మేము పెట్టినప్పుడు అన్ని పార్టీలు ముందు నిర్ణయం తీసుకున్నప్పుడు, అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు పెట్టుంటారు కాదు, మా గురించి కాదు, అన్ని పార్టీలు మా పార్టీ కాదు కాదు, ఆ రోజు పెట్టాలి. దేశంలో చాలా కీలకమైన చర్చ మొదలైంది నిన్న గడిచిన 2-3 రోజులుగా.